తూర్పుగోదావరి జిల్లాలో యూరియా కొరతతో రైతులు కష్టాలు కొనసాగుతున్నాయి. సీతానగరం మండలంలో వంగలపూడి సొసైటీ దగ్గర వందలాది మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లలో అన్నదాతలు సరిపడా స్టాక్ లేకపోవడంతో ఎరువుల పంపిణీ చేతులెత్తేసింది. సొసైటీ సిబ్బంది వ్యవసాయ శాఖ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా రైతులకి ఈరోజు చాలా కష్టం వచ్చింది. ఆల్రెడీ ఎంతేంటి కష్టం, అప్పుల్లో ఉండగా ఆల్రెడీ తార్వా పంటకు సంబంధించి కొంతమంది రైతులకు ఈ క్రాప్ అవ్వలేదని తెలిసింది. ఈ క్రాప్ అవ్వలేదు, ఆన్లైన్లో వాళ్ళలో కనపడలేదు. ఈ క్రాప్ చేసింది గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఇలా చేసిందో తెలియట్లేదు. అందరు రైతులు అందరూ చదువుకున్నవారు కాదు. ఈ క్రాప్ అనే పద్ధతి కొత్తగా సంవత్సరం తీసుకొచ్చారు, లేదు మీరు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఈ క్రాప్ని అందరు రైతులకే తెలియజేయాలంటే అందరూ తెలియదు, కొంతమంది చేసుకోలేకపోరు. చేసుకోలేకపోయిందని ప్రభుత్వం 2-3 రోజులు ఎక్స్టెండ్ చేసి, ఆన్లైన్ ఎక్స్టెండ్ చేసి వాళ్ళు ఈ క్రాప్ని పెంచి, వాళ్ళ భూములు ఈ క్రాప్లో చేయించి, వాళ్ళు డబ్బులు ఇప్పించి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈలో రైతులందరూ సడన్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పటికీ మా నీకు నీ భూమి ఈ క్రాప్ చేసుకోలేదు కాబట్టి నీ ధాన్యం కొనం అన్నారు. వీళ్ళందరూ కష్టపడి అప్పులు చేసుకుని ఒక్కొక్క 2 ఎకరాలు అందులో కౌలు రైతులు, ఇలా ఈ కౌలు రైతులు అప్పులు చేసుకుని ఆల్రెడీ పండించిన పంటనే ఆ ధాన్యం ఏం చేసుకోవాలో ఈరోజు తెలియట్లేదు.